వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో గొప్ప విశిష్టమైన పండుగ బతుకమ్మ పండుగ. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య. శ్రీ భద్రకాళి దేవాలయంలో 7వ రోజుకు చేరుకున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. ఎంఎస్ఎంఈ కొత్త విధానంతో మహిళలు దళితులకు ప్రాధాన్యత. ఐటీ మంత్రి దొడ్డిల్ల శ్రీధర్ బాబు. 40 మంది విద్యార్థిని విద్యార్థులతో హిమాచల్ ప్రదేశ్లోని మౌంట్ పతాల్స్ పర్వతాన్ని అధిరోహించిన లెంకెల మహిపాల్ రెడ్డి. నవరాత్రి ఉత్సవాల దుర్గామాత సేవలో ఆల్ ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి. నాంపల్లి కోటకు హాజరైన నాగార్జున నాగచైతన్య అమల. బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేసిన హైకోర్టు లాయర్ బరిహల కోటేష్. ఇక వివరాలకు వెళ్తే, వరంగల్ మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జీడబ్ల్యూఎంసీ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అశ్విని తానాచి, వాకాడే కార్పొరేటర్లు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ సందర్భంగా వరంగల్ మహానగర ప్రజలకు సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి పండుగలకు పెద్దపీట వేయడం ముదాహామని అని అన్నారు. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజలందరినీ ఏకం చేసిన పండుగ బతుకమ్మ పండుగ అని అన్నారు. గౌరవ కమిషనర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మా గౌరవ కార్పొరేటర్స్ తోటి, అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తోటి, మా ఇక్కడ మహిళా ఎంప్లాయీస్ తోటి కార్పొరేషన్లో బతుకమ్మ సంబరాలను ఏర్పాటు చేసుకున్నాం. 2021 నుంచి ఈ ప్రోగ్రామ్ని మా గౌరవ కార్పొరేటర్స్ అందరూ కూడా, మనం కూడా కార్పొరేషన్లో సంబరాలు జరుపుతామని చెప్పడం మేరకు మేము చేస్తున్నాము. ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో మా అప్పుడున్న కమిషనరు, ఇప్పుడు మా కమిషనర్ కూడా నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ బతుకమ్మ సంబరాలని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రతి జిల్లాలో కూడా నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరికీ కూడా రాబో సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మా కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే సద్దుల బతుకమ్మ ఏర్పాట్లన్నీ కూడా అన్ని చోట్ల కూడా ముగియడం జరిగింది. లైటింగ్ ఏర్పడడం కానీ, డస్టింగ్ కానీ, మహిళలు ఏ ఇబ్బందులు లేకుండా అక్కడ బతుకమ్మ విగ్రహాల కలరింగ్ కానీ అవన్నీ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు దసరా ఉత్సవాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము. కేవలం తెలంగాణలో మాత్రమే, ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ జరుపుకునేటువంటి పూలతోటి, ప్రకృతి నుంచి లభించేటువంటి పూలతోటి చేసుకునేటువంటి ఈ పండుగ మగవల మహిళల మనోభావాలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా రంగురంగులతోటి పూలతోటి బతుకమ్మను చేసుకొని, ఆ బతుకమ్మతోటి గౌరమ్మను చేసుకొని, ఆ గౌరమ్మను పూజించుకునేటువంటి గొప్ప సంస్కృతి మన తెలంగాణలో ఉంది, ఈ బతుకమ్మ పండుగకు ఉంది. అదే కాకుండా మన పూర్వీకులు మనకిచ్చే సాంప్రదాయం ఏదైతే ఉందో ప్రతీది కూడా ఈ పూలతోటి చెరువులో మన నిమజ్జనం చేస్తాము. నిమజ్జనం చేసినప్పుడు నీళ్ళల్లో ఆ పూల వల్ల ఆ కలుషితాలు పోతాయి. దాంతోపాటు గౌరమ్మ కూడా, పసుపుతోటి చేసిన గౌరమ్మను కూడా మేమందరం కూడా దాంట్లో నిమజ్జనం చేసి దాంతోటి మహిళలు పసుపు పెట్టుకుంటారు. అంటే ఆ పసుపు నీళ్ళతోటి కూడా చెరువులన్నీ కూడా మంచిగా క్లీన్ అవుతాయి విధంగా, అంటే ఆనాటి నుంచే ఈ ఆచారాలన్నీ కూడా మహిళలకి, పూలకి, ప్రకృతితోటి ముడిపడేటువంటి పండుగలను మనం భావితరాలకు మనందరం కూడా తీసుకుపోవాలని, అందరూ కూడా రాబో సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. మా జీడబ్ల్యూఎంసీ మేడం అధ్వర్యంలో ఇప్పుడు
బతుకమ్మ పండుగ ఇక్కడ ఆడించడం జరిగింది. సో ఇక్కడ అందరూ కార్పొరేటర్ కానీ అందరూ మన మా స్టాఫ్ వాళ్ళు మా మహిళలు అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాం. సో మా సైడ్ నుంచి అయితే మొత్తం సిటీలో కూడా అన్ని అరేంజ్మెంట్ మేము చేసాము. దీంతో పాటు ఐ విష్ ఆల్ హెల్త్ ప్రాస్పరిటీ అండ్ ఆల్ ద హ్యాపీనెస్ టు ఆల్ ద పబ్లిక్ ఆఫ్ వరంగల్ సిటీ అండ్ హ్యాపీ బతుకమ్మ అండ్ హ్యాపీ దసరా. బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేసిన హైకోర్టు లాయర్ కోటేష్ మంగళగిరి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా లోకేష్ దళితుల పట్ల చూపించిన ప్రేమ గౌరవాన్ని మేము స్వాగతిస్తున్నాం అన్న కోటేష్ బాధితుడికి న్యాయం చేయాలని లోకేష్ అధికారులను ఆదేశించడంపై హర్షం వ్యక్తం చేసిన బరిఖల కోటేష్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్గా పనిచేస్తున్నాను. ఇది గత 2 రోజుల క్రితం పేపర్లో చూసి నేను స్పందించి ఎవరు ఈ బాధితుడు అని చెప్పేసి అని విచారణ చేయగా సాలి బంగారేని నేను ట్రేస్అవుట్ చేసి అతని దగ్గర నుంచి సమాచారం తీసుకొని సంబంధించిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అధికారులు స్పందించారు సకాలంలో. అలాగే జిల్లా అధికారి అయిన ఎస్పీ గారికి కూడా నేను కాల్ చేసి మాట్లాడటం జరిగింది. వారు కూడా స్పందించారు. ఈ యొక్క కంప్లైంట్లో ఇక్కడ లోకల్ శాసనసభ్యుడైన నారా లోకేష్ గారు కూడా ఈ కంప్లైంట్పై ఆయన స్పందించి అధికారులకు కూడా తగు సూచనలు చేశారు. ఇది మేము నిజంగా శుభసూచకంగా ఈ లోకేష్ గారి యొక్క నియోజకవర్గంలో ఇలా జరిగి వాళ్ళ సొంత పార్టీ ఎవరైనా కూడా ఎటువంటి పక్షపాతం లేకోకుండా అధికారులకి తగు సూచనలు ఇచ్చి ఈ యొక్క ఫిర్యాదు అనేది పక్షపాతం లేకోకుండా ఎంక్వైరీ చేసి బాధితుడికి న్యాయం చేయమని కోరుచున్నాను. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారంపల్లెలోని స్థానిక ఎస్ఆర్ గార్డెన్స్లో నియోజకవర్గ స్థాయి అధికారులతో బతుకమ్మ సంబరాలపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విప్ ధర్మపూర్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా డిఆర్డీఓ మండల స్థాయి ఎంఆర్ఓలు ఎంపీడీఓలు పంచాయతీ సెక్రటరీలతో బతుకమ్మ ఉత్సవాల నిర్వహణపై తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాటిపర్తి శైలేందర్ రెడ్డి పూదూరి రమేష్ మాజీ ఎంపీటీసీ సర్పంచ్లు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ స్థాయి గ్రామ పంచాయతీ కార్యదర్శులు మొన్నటి వరకు సర్పంచ్ గా పనిచేసి వారి పదికాలం అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రతి గ్రామ పంచాయతీ కూడా అదేవిధంగా మండలికి సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. మండల తహసీల్దారులు మండల ఎంపీడీఓస్ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అడిషనల్ జేసీ లోకల్ బాడీస్ డిపిఓ గారు ఆర్డీఓ గారు అందరితో రేపు ఈ రాష్ట్రంలో అంటే మొత్తం తెలంగాణ యావత్ తెలంగాణలో మన సెంటిమెంట్ మన అందరికీ కూడా సెంటిమెంట్ పరంగా ఒక పండుగ బతుకమ్మ తల్లి దసరా చాలా గొప్పగా చేసుకుంటాం. ప్రపంచంలో ఎవరు చేసుకునే గొప్పగా మన తెలంగాణ ప్రజలు చేసుకునేటువంటి ఆ పండుగలు కూడా బతుకమ్మ సద్దుల బతుకమ్మ విషయంలో కానీ దసరా పండుగ విషయంలో కానీ ఆ గ్రామాల్లో పూట బతుకమ్మ ఆడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ మైదా స్థలంలో కానీ అక్కడ ఉన్నటువంటి కరెంట్ పరంగా లైట్ల పరంగా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఆ ఒక సద్దుల బతుకమ్మను తీసుకెళ్ళి ఆ పక్కన దగ్గరలో చెరువులు కానీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే వాటర్ ఉన్నటువంటి దగ్గర దేశీయ విషయంలో కూడా ప్రజలకు ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా నేరుగా ఈరోజు గ్రామ పంచాయతీ కార్యదర్శితో మాట్లాడడం జరిగింది. స్పెషల్ ఆఫీసర్తో మాట్లాడడం జరిగింది. దానిలో భాగంగా మీ జిల్లాకు సంబంధించిన అధికారి జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన లీవ్లో ఉంటే వారి వాట్సాప్ కాల్ ద్వారా మాట్లాడి ఉన్నటువంటి అధికార నేను చెప్పినాను ఎక్కడ కూడా ఏ గ్రామంలో 140 గ్రామాలు ధర్మపూర్ నిజవర్గం ఉన్నాయి. 140 గ్రామాల్లో బతుకమ్మ సద్దుల బతుకమ్మ పండుగ దసరా పండుగ విషయంలో ప్రభుత్వ పరంగా ప్రజలకు ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్స్ వారు బాధ్యతతో మెదిలి పనిచేయాలని చెప్పేసి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ సద్దుల బతుకమ్మకు దసరాకు ప్రత్యేకంగా బడ్జెట్ కూడా కేటాయించి ప్రతి జిల్లాకు కొంత డబ్బులు కేటాయించడం జరిగింది. అది జిల్లా కలెక్టర్ జిల్లా టీపీఓ గారి అకౌంట్లో ఉంది. అందుకే మా స్పెషల్ ఆఫీసర్స్ కానీ కార్యదర్శులకు చెప్పడం ఏం జరిగిందంటే అక్కడ ఏ గ్రామాల్లో కూడా ఆర్థికంగా ఫైనాన్షియల్లీ ఒక లైట్ లేపియాలనుకో 50,000 అవసరం ఉన్నది. లేకపోతే అక్కడ మా జేసీబీ పెట్టి చదువుని చేపించి లెవరింగ్ చేపించాలనుకో 20,000 అవసరం ఉన్నాయంటే
డిపిఓ ద్వారా జిల్లా కలెక్టర్ గారు ఆ గ్రామ పంచాయతీ నిధులు విడుదల చేస్తాడు. ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీని మున్సిపల్ ఆఫీసర్ పనులు చేపియాలని చెప్పేసి వారికి నేరుగా వారితో మాట్లాడి వారికి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ప్రభుత్వ పరంగా సంక్షేమ కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమం రాబోయే రోజుల్లో కూడా ఎవరు దరఖాస్తు పట్టుకుని గ్రామ పంచాయతీ ఒక ఇల్లు కావాలను, ఒక రేషన్ కార్డు కావాలను, లేకపోతే కొత్త పెన్షన్ కావాలను, లేకపోతే మాకు ఇల్లు స్థలం ఉండటానికి జాగా లేదు, మాకు ఇళ్ల స్థలం కావాలను, ఎవరు దరఖాస్తు వచ్చిన గ్రామ పంచాయతీలో బాధ్యతతో ఆ దరఖాస్తు తీసుకోవాలి. సంబంధించిన దరఖాస్తు సంబంధించిన అధికారికి తహసీల్దార్కి ఏదైనా భూమికి సంబంధించిన సమస్య ఉంటే తహసీల్దార్కి పంపించాలి. అదేవిధంగా కొత్త పెన్షన్ కావాలంటే ఎంపీడీఓ దరఖాస్తు పంపించే విధంగా వారికి ఆ సంబంధించిన సమాధానం కరెక్ట్గా చెప్పాలి. ఎవరు కూడా నిర్లక్ష్యంగా మెదలవద్దు. ఇక్కడ ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలనలో కూడా ఈ ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అనేది సామెత. కానీ వీడు అన్య మతస్థుడు కాదండు. పక్క సనాతన ధర్మంలో పుట్టి పెరిగిన ఘనుడు. తిరుమల తిరుపతి దేవుడు సన్నిధిలో అంతమంది ప్రజల సమక్షంలో పోలీసుల భద్రత మధ్య అడుగడుగున ఇన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ఏడుకుండల వాడికే ఎగనామం పెట్టిన ఘనుడు. ఇతగాడిని ఆదాయ పన్ను శాఖ దాడుల్లో తిరుమల తిరుపతి బాలాజీ దేవస్థానానికి చెందిన 16 మంది ధర్మకర్తల్లో ఒకరు ఇంటిపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేయగా 128 కిలోల బంగారం, 150 కోట్ల నగదు, 70 కోట్ల వజ్రాలు దొరికాయి. భక్తులారా, మీ డబ్బు ఎక్కడుందో ఆలోచించండి. మిగిలిన 15 మంది వద్ద ఇంకా ఎంత డబ్బు ఉంటుందో ఆలోచించండి. మీరు దానం చేయాలనుకుంటే చాలామంది పేదవారు ఉన్నారు, వాళ్ళకి చేయండి, అనాథలకు చేయండి. చదువు మీద ఆసక్తి ఉన్న, ఆర్థికంగా ఇబ్బందుల వల్ల చదువుకోలేకపోతున్న పేద విద్యార్థులకు సహాయం చేయండి. వైద్య ఖర్చులకి డబ్బు లేక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సహాయం చేయండి. వారి జీవితాల్లో వెలుగులు నింపండి అని అంటున్నారు. వరంగల్ నగరం పెద్దమ్మగడ్డ కాకతీయ కాలనీలోని కుబేర హోమ్స్ అపార్ట్మెంట్లో 2 అక్టోబర్ ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన బతుకమ్మ పండుగ 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానేబియ్యం బతుకమ్మ, 5వ రోజు అలిగిన బతుకమ్మతో బతుకమ్మ ఉత్సవాలను అపార్ట్మెంట్లోని మహిళలు పిల్లలతో ఆనందోత్సవాల మధ్య బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నామని, ఉత్సవాలలో భాగంగా 7వ రోజు వేపకాయ బతుకమ్మను ఆటపాటలతో ఘనంగా నిర్వహించుకుంటున్నామని, కులమతాలకు అతీతంగా మహిళలు పిల్లలతో ఉత్సాహంగా బతుకమ్మ పండుగను నిర్వహించుకుంటున్నామని, 8వ రోజు వెన్నె ముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మతో పండుగను ఘనంగా నిర్వహించుకుంటామని అపార్ట్మెంట్ మహిళలు సబిత, స్వరూప, దివ్య పేర్కొన్నారు. మేడం మేడం ఈ మేడం యా అలా ఎవరు ముగ్గురు వాళ్ళ మీరు అవసరం ఉంటే వినియోగ ఇలా బాయ్ చెప్పచ్చు, హాయ్ చెప్పచ్చు. నవ్వుకుంటూ నవ్వుకుంటూ వినియోగకి అలా యా మనసా అలా తీసుకోండి. సార్ ఇంకా ఇక్కడ వాటిల్ వెళ్ళి వాటి మేడం తిప్పమండి, మేడం తిప్పమండి. అవునండి, సీను అక్కడ తీసుకోండి. కుబేర హోమ్స్ కి సంబంధించిన ఇప్పుడట నా పేరు స్వరూప. నేను కుబేర హోమ్స్లో నివాసం ఉంటున్నాను.
ఇదేంటంటే ఇది బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజలకి ఎంతో ముఖ్యమైన పండుగ. ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ పండుగని మన రాష్ట్ర పండుగగా పరిగణిస్తున్నారు. ఇది ప్రత్యేకంగా ఏంటంటే మహిళలకి పిల్లలకి చాలా పెద్ద పండుగ. ఇది అందరం కలిసి మెలిసి ఏవి భేదాభిపరికి. నమస్కారం అండి, నా పేరు సవిత. మాకు బైరా హోమ్స్లో ఇవాళ బతుకమ్మ సంబరాలు జరిపించడం జరిగింది. చాలా అందరూ చాలా చక్కగా రెడీ అయ్యి బతుకమ్మ సెలబ్రేషన్స్ కోసం వచ్చారు. మేము ఈ బతుకమ్మ పండుగను ఎంగిలి పూల బతుకమ్మ నుంచి మొదలు పెడితే సద్దుల బతుకమ్మ వరకు 9 రోజులు ఈ బతుకమ్మ పండుగను చాలా సంబరంగా మా కుబేరా హోమ్స్లో చాలా సంతోషంగా సాయంత్రం వేళ అందరు పిల్లలతో మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు అందరం కలిసి బతుకమ్మ పండుగను సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతున్నది. ఇవాళ పర్టికులర్గా అందరూ చాలా బాగా రెడీ అయ్యి బతుకమ్మ నాటడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి, నా పేరు దివ్య. ఈరోజు కుబేరా హోమ్స్లో బతుకమ్మ ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకున్నాము. ఈ 8 రోజులు చాలా బాగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాము. అందరూ మహిళలందరూ పిల్లలతో సహా అందరు బాగా రెడీ అయ్యి వచ్చారండి. అందరం చాలా సంతోషంగా ఉన్నాము. అందరికీ ధన్యవాదాలు. టీడబ్ల్యూఆర్ఎస్ పాఠశాల ఆవరణంలో ప్రభుత్వ బ్యాంకు లింకేజ్ నుండి స్వయం సహాయక బృందాలకు మంజూరు చేసిన నిధుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా నియోజకవర్గ మహిళలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మండలంలోని 57 గ్రామాలలో ఉన్న 13,033 స్వయం సహాయక బృందాలలో ముందుగా హాజరైన మీసేవ సెంటర్లు, పాడి పరిశ్రమ, మహిళలకు కుట్టు మిషన్లు, పెరటి కోళ్ల పెంపకం, మైక్రో ఎంటర్ప్రైజెస్ చేపల పంపకం, ఫుడ్ కోర్టు, అమ్మ ఆదర్శ పాఠశాలలు మొదలగు యూనిట్లకు మంజూరైన 5,88,00,000 రూపాయల చెక్లను సంబంధిత సంఘాలకు స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేతుల మీదుగా అందించడం జరిగింది. స్పెషల్ సిఎస్ ఇండస్ట్రీస్, మీరు ఫీల్డ్ లెవెల్లో ఎదుర్కొంటా ఉన్న సమస్యలు, మీకు కావాల్సిన అవసరాలు కూడా, మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, లాజిస్టికల్ సపోర్ట్ ఏ విధంగా ఉండాలి. స్పెషల్ సిఎస్ ఇండస్ట్రీస్, మీరు ఫీల్డ్ లెవెల్లో ఎదుర్కొంటా ఉన్న సమస్యలు, మీకు కావాల్సిన అవసరాలు కూడా, మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, లాజిస్టికల్ సపోర్ట్ ఏ విధంగా ఉండాలి. హిమాచల్ ప్రదేశ్ మనాలిలోని 14,600 ఫీట్స్ కలిగిన మౌంట్ పత్సాలు పర్వతాన్ని కరీంనగర్కి చెందిన తెలంగాణ స్టేట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ లెంకల మహిపాల్ రెడ్డి సారథ్యంలో శ్రీ చైతన్య డిఫెన్స్ మరియు స్పోర్ట్స్ అకాడమీకి చెందిన 40 మంది విద్యార్థుల బృందం పర్వతాన్ని అధిరోహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మరియు పోలీస్ డిపార్ట్మెంటు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సే నో టు డ్రగ్స్ అనే నినాదాన్ని ఎంతో మంది యువకులకు మాదక ద్రవ్యాల పట్ల అవగాహన పెంపొందించే దిశగా పర్వతాన్ని అధిరోహించడం జరిగింది. పర్వతాన్ని అధిరోహించడానికి ఈ బృందం 2024 కరీంనగర్ నుండి పర్వతారోహణకు బయలుదేరి తదుపరి మనాలిలోని మౌంటనీరింగ్ శిక్షణ పొంది పర్వతాన్ని అధిరోహించడం జరిగింది. ఈ బృందంలో అతిపిన్న వయస్సు కలిగిన విహాన్ రామ్ నాయక్ 8 సంవత్సరాలు, ధర్మతేజ 12 సంవత్సరాలు. ఈ ఇద్దరు పిల్లలు కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి చెందిన తిరుపతి నాయక్, లెంకల మహిపల్ రెడ్డి పిల్లలు అవ్వడం విశేషం. ప్రతికూల వాతావరణంలో ఈ పర్వతాన్ని అధిరోహించడానికి దాదాపు 14 గంటల సమయం పట్టిందని లెంకల మహిపల్ రెడ్డి తెలిపారు. వర్క్ చేస్తున్నాడు ఇతను, నా కొడుకు. సో వీళ్ళిద్దరూ సే నో టు డ్రగ్స్ అనే నినాదంతో మౌంట్ పతాల్స్ అధిరోహించడం జరిగింది. చాలా గ్రేట్ విషయం ఏంది అని అంటే వీళ్ళిద్దరు ఎంతో స్టామినాతో ఎనర్జీతో పైకి వచ్చారు. సో ఐ కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ బిటా, కంగ్రాచులేషన్స్, గుడ్, జై హింద్. జగిత్యాల జిల్లా జగిత్యాల మండల కేంద్రంలోని దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలలో ఆల్ఫోర్సు విద్యా సంస్థల అధినేత ఉట్కూరి నరేందర్ రెడ్డి తన స్వగ్రామమైన కొటిమ్యాలలో దుర్గామాత సేవలో పాల్గొని నరేందర్ రెడ్డి దంపతులు బోనాలు ఎత్తుకుని ఊరేగింపుతో వెళ్లి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, నేను పుట్టి పెరిగిన ఈ గ్రామంలో దుర్గామాత సేవలో పాల్గొనడం అదృష్టమని భావిస్తూ ఈ కొడిమ్యాల గ్రామాన్ని దత్తత తీసుకునే అభివృద్ధి చేస్తానని తెలుపుతూ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తనను మీ అందరి ఆశీర్వాదంతో గెలిపించాలని కోరారు. కొడిమ్యాలలోని విద్యార్థులకు, యువతకు, నిరుద్యోగులకు అందరికీ అందుబాటులో ఉండి ఆదుకుంటానని తెలుపుతూ, ఈ గ్రామం ముద్దుబిడ్డగా ముందుకొస్తున్న నాకు పెద్ద మనసుతో మీ అందరి ఆశీర్వాదం కావాలని వారు కోరారు. శాతం మొదలు
నేను గెలుపొందాలి, తర్వాత ఈ కొడిమేళకు ఏదో ఒకటి చేయాలన్న తపన తపత్రంతో ఉన్నాను. తప్పకుండా కొడిమేళను కంప్లీట్ గా దత్తత తీసుకొని మరి మా యొక్క శ్రేయోభిలాషులు మిత్రులు వారి యొక్క ఆలోచనలతోటి ఇంకా కొడిమేళకి, కొడిమేళ విద్యార్థులకు, కొడిమేళ యువతకి, కొడిమేళలో ఉన్న నిరుద్యోగులకి మనం ఏం చేయాలి. ఎన్ని రోజులకు ఎన్నో సంవత్సరాలను చూస్తున్నాం మనం జగిత్యాల వాసులను, ఇంకెవరినో గెలిపిస్తున్నాం. కొడిమేళ బిడ్డగా మొట్టమొదటిసారి మరి మీ ముందుకు వస్తున్నాడు. మీరందరూ పెద్ద మనసుతో ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఈరోజు ఇక్కడ భాగస్వామ్యులు నన్ను చేసిన ఈ నిర్వాహకులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కన్నులు వన్ డిపో గ్యారేజ్ లో రెండు కొత్త సూపర్ లగ్జరీ బస్సులను మరియు కొత్త ఆల్ట్రా డీలక్స్ బస్సులను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి టీచి భరత్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసులు, కర్నూల్ వన్ మేనేజర్ శ్రీమతి సుధారాణి, కర్నూల్ టూ డిపో మేనేజర్ సర్దార్ హుస్సేన్, కర్నూల్ వన్ కర్నూల్ టూ డిపోల అసిస్టెంట్ మేనేజర్లు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకే సార్, చిన్న సార్, ఓకే సార్, వన్ వీ సార్ పాప తీసుకున్న వాళ్ళు కొంచెం వెనుక వారు ఇబ్బంది పడుతున్నా. మరుబుల్టెల్లో మళ్ళీ కలుద్దాం, కీప్ వాచింగ్.